ఆ జాతకంలో గురుడు అష్టమంలోకి రాగానే ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నా. అయినా నేనే అలా తప్పవాణ్ణి కదయ్యా. ఈ ఇంటి ఓనర్ని అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు ఎందుకిచ్చాను అంటే, ఏదో ఉమ్మడి కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు, పెద్దవాళ్ళ దగ్గర సంపాదన ఉంది కదా, టైం గద్దిస్తారని. అంతేగాని ఇలా నా కొంప ముజుదారు కాదు. గొడవ చేయకండి సార్, చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు. రావాలన్నా కదా అరుస్తోంది. ఇప్పుడు నలుగురు 40 మందికి చెప్తారు, వాళ్ళు 400 మందికి చెప్తారు, వాళ్ళు 4000 మందికి చెప్తారు. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదయ్యా. ఏం నరసం గారు, ఏంటంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అసలు? వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాశాడయ్యా. మీరే చెప్పండి, మర్యాదోస్తులు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఏంటండి గొడవ, ఏంటన్నా, ఏం జరిగింది? మీ గిరన్నయ్య ఓనర్ గారి అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. నిజమా? పర్లేదురా, డెవలప్ అయ్యో. ఈ లెటర్ లో సాయంకాలం 5 గంటలకు పార్కు రా అని రాశాడు చూడు. ఏంట్రా అన్నయ్య, సాయంత్రం 5 గంటలకు పార్క్ రమ్మని రాశావు, బాగానే ఉంది. కానీ ఏ పార్క్ రావాలో క్లియర్ గా రాయకపోతే పాపం ఉదయం కన్ఫ్యూజ్ అవ్వదు. ఏంటి బాబు, అన్నదమ్ముల ఐకమత్యమా? ఇదిగో మీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. అసలు మీ పెదాన మొహం చూసి ఇల్లు అతికిచ్చానయ్యా. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ములందరూ ఫిట్ అయిపోతున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి, చేసేయండి. రే, నిన్ను అసలు బాగా తిట్టిపోతుందిరా. కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం? అసలు ఏం చూసుకుని మన ఇంటి ఓనర్ గారు అమ్మాయిని ప్రేమించావరా? లవ్ చేసే అర్హత నీకుందా? మహా అయితే కంప్యూటర్ బిజినెస్ నీకు వచ్చేదంతరా? ఆఫ్టర్ ఆల్ 20,000 పదే కదరా. నువ్వు నోరు మూస్తావా? 20,000 అమ్మాయిని పోషించగలవా? ఓకే, పోషించగలిగితే మాత్రం ప్రేమించేస్తావా? సార్, మా వాడు ఉట్టి దద్దం అండి. నేను చెప్తా ఇలా రండి. మొన్న మొన్న వాళ్ళ ఆఫీస్ లో మందుపాటి జరిగితే అందరూ ఉందాగా పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతో మూల కూర్చున్నాడండి. కనీసం సిగరెట్ అయినా తాగలేదు. పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు. నా కాబోయే భార్యని మల్లెపూలా చూసుకోవాలి, అందుకే పొదుపు చేస్తానంటాడు. అసలు ఇలాంటి వాడికి పెళ్లి ఎందుకండి? సార్, నా మాట విని మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి చెప్తాను. చేసేయండి అంతే, మీరు ఇలా రండి చెప్తాను. ఇప్పుడు మీ అమ్మాయి బిఏ ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్నో ఇంజనీర్నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలియకపోవచ్చు మీరు. అయినా మీకేం సార్, ఈ ఇంటి ఓనరు లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు, పెళ్లి చేస్తారు. కానీ వాడు రాజానో పులిరాజానో పెళ్లి అయిన తర్వాత కానీ తెలియదు కదా. అప్పుడు ఆ టైప్ కున్నాడు అల్లుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద ఇల్లు చూడగానే ఆశపడుతుంది, కట్నం కింద ఇల్లు అడుగుతాడు. సరే మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడు అనుకోండి, అది వేరే మ్యాటర్, వదిలేయండి. మీరు ఇల్లు రాసిచ్చేస్తారు, కొన్నాళ్ళు బానే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది బాబు? ఏం జరుగుతుందండి, అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఇంట్లో గెంటేస్తాడు, ఆస్తి కాజేస్తాడు, అమ్మాయిని వదిలేస్తాడు. ఆ టైంకి ఎదురుగా మేము ఎలాగో సొంత ఇల్లు కట్టుకుని ఉంటామనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోర్ నేడుస్తారు. అప్పుడు మా అన్నయ్య, ఏమండి ఆ రోజే మా తమ్ముడికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తుంటే అని అడుగుతాడు. అప్పుడు మీరు పెద్ద తప్పు చేశాను, మా అమ్మాయి గుంతు కోసాను అని అంటారు కదా. అంటారు కదా, అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్లి ఉండదు. అసలు ఏ చెడు అలవాట్లు లేని 20,000 జీతగాడికి ఎవడు పిల్లనిస్తాడు చెప్పండి? చూడండి, పేరెంట్స్ అంటే లవ్కి విలన్లా ఉంటారు, అది వాళ్ళు అలవాటు అండి బాబు. అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలు చేసుకోకండే మళ్ళీ మీ నాన్న అరెస్ట్ చేస్తారు. ఎందుకైనా మంచిది, కొంచెం సీలింగ్ ఫ్యాన్, తాడు, అగ్గిపెట్టి కెరసిన డబ్బా మీ అమ్మాయికి దూరంగా ఉంచండి. అనే మీరేం సవాల్ చదండి, నేను లారీ తీసుకొస్తాను. మీ అందరికి ఏం పనులు లేవా? సినిమా చూస్తారు చూస్తారు. ఏంటి హరి, కొండ నాలుగు మంది వేస్తావు అనుకుంటే ఉన్న నాలుగు పోయి ఎలా చేసావు? పాపం చూడు మీ అన్నయ్య. అబ్బా ఏంటొద్దునా, నా లెక్క కానీ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా 5 లెక్క పెట్టి లోపల ఇంటోర్ వస్తాడు చూడు. 5, 4, 3, 2, 1. బాబు బాబు బాబు, తొందరపడ్డాను సారీ అంటాడు చూడదునా. తొందరపడ్డా సారీ, మీ తమ్ముడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. హలో, ఏమి బాగోదండి, మీరే తొందరపడిపోతారు, మీరే సరళం చెప్పేస్తారా? వదినా, పక్క వీధిలో సూపర్ ఇల్లుందంట, వాస్తు కూడా ఎక్సలెంట్ అంట, పదనే వెళ్ళిపోదాం. ఎక్కువ పెట్టి చీకు, పత్రికే మోసం వస్తుంది. లేట్ చేయకూడదు పద బాబు. ఏంటండి బాబు, నలుగురిలో పరుగు పోయింది, ఆ నలుగురు 40 మందికి చెప్తారు, ఆ 40 మంది నీకో దండం పెడతాను. నీ మాటలు ఏంటంటే ఓడిపోయింది, క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టుంది. ఆడపిల్లల తండ్రి నన్ను ఏడ్పించాయా బాబు? ఏమంటావు, ఏదో పెద్ద బతిమలాడుతున్నారు కదా, ఒప్పుకో. సర్లేండి, మీరు పెద్ద బ్రతిమలుతున్నారు కాబట్టి ఏం చేయలేం. హలో, ఏంటండి ఇంకా ఇక్కడ నించున్నారు, వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. అయితే ఒప్పేసుకుని వచ్చారా? ఆ బ్యాగ్ కూడా తీసుకురా. ఏంట్రా బాగున్నారా? సంతోషం. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?
సంసారం సాఫీగా ఉంటుంది. చూడండి, వచ్చే సంవత్సరానికల్లా పండంటి కుర్రాన్ని ఎత్తుకోవాలి మీరు. ఇక్కడ గిరి ఎవరు? నేనే సార్. జీబెకు ఏం జరిగిందండి? దేనికి ఇతను మీకేమవుతాడు? మా అబ్బాయి బ్యాంకులో కట్టాల్సిన కంపెనీ డబ్బు మిస్అప్రాప్రియేట్ చేశాడని ఎండి కంప్లైంట్ ఇచ్చాడు. సార్, మా అన్నయ్య అలాంటి వాడు కాదండి. ఎలాంటి వాడు? స్టేషన్కి వచ్చేప్పండి. ఏమయ్యా, మా వాడికి 20,000 జీతం ఏర్వాట్లు లేవు, రావుల్ లాంటి వాడు అని పెద్ద బిళ్ళప్పించావు. ఏమిటయ్యా అలా తలదించుకుంటావు? నా కూతుర్ని ఒక దొంగోడికిచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను. నేను ఆ భగవంతుడు కూడా క్షమించడయ్యా, క్షమించడు నానా. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం, ఇందులో మరొకరు జోక్యం అనవసరం. నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. వెళ్ళి మీ పని చూసుకోండి. కర్మ కర్మే ఇదంతా కర్మ. మా అన్నయ్య మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్ చిత్ర, థ్యాంక్స్. పదండి పెద్ద నాన్న, పోలీస్ స్టేషన్ వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. పద. ఉదయం నుంచి ఏమీ తినలేదు. గిరిబాబు నన్ను ఎలాగైనా తెచ్చేస్తారు. ఈ నీళ్ళైనా తాగండి అమ్మా. ఏమైందండి? ఏమైందారి? అన్నది ఏం తప్పలేదు, నన్ను మోసపోయాడు. పెళ్లి హడావిడిలో పడి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 10 లక్షలు కొలిక్కించి డిపాజిట్ చేయమంటే వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు. వాడు ఇప్పుడు ఎక్కడో నాకు తెలియట్లేదు. ఇందులో గిరి తప్పే ఉంది. పెళ్లి కోసం ఆ డబ్బు గిరే వాడేసి నాటకాలాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తే మాత్రం వాడు ఎలాంటి వాడు కంపెనీ వాళ్ళకి తెలియదా? కంపెనీకి అవసరం లేదు పార్వతి, డబ్బు బాధ్యత వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు. అంటే ఆయన బయటికి రారా? వస్తాడు చిత్ర. ముందు 5 లక్షలు కడితే గ్రీన్ స్టేషన్ నుంచి వదిలేస్తాన్నారు. మిగతా డబ్బులు నెల లోపల కట్టగలిగితే కేసు పూర్తిగా డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే? నా అకౌంట్ లో కొంత డబ్బు ఉంది, అది మీనాక్షి నగలు కలిపితే ఒక 60,000 వరకు అవుతాయి. మిగిలిన ఎక్కడైనా ట్రై చేద్దాం. పెళ్లి ఖర్చులు పోను, నా దగ్గర 20,000 మిగిలాయి. ఇవన్నీ కలిపిన 100,000 రూపాయలు కూడా కావు. మరి మిగతా డబ్బు? బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నేను తన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొస్తాను. వచ్చేటప్పుడు నా దగ్గరకు రా, నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను. అలాగే పెట్టాను.